బాలకృష్ణ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అఖండ బాలయ్యను వంద కోట్ల క్లబ్ లో చేర్చిన సినిమా ఇది ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అఖండ టూ మూవీ కూడా యాడ్ అయింది ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి బోయపాటి కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచిన సినిమా అఖండ ఈ సినిమాలో బాలయ్య రోల్ లో నటించిన సంగతి తెలిసిందే ముఖ్యంగా ఆ రెండు క్యారెక్టర్స్లో అఘోర పాత్ర మొత్తం సినిమాకే హైలైట్ గా నిలిచింది ఇక దాంతో పాటు తమనిచ్చిన స్కోర్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి ఆ సమయంలో మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే వార్తలు వినిపించాయి ఇక ఆ తర్వాత ఇప్పుడు అఖండ మూవీకి సీక్వల్ గా అఖండ టూ రాబోతుంది ఈ సినిమాపై అప్పుడే అందరికీ భారీ అంచనాలు పెరిగిపోయాయి అయితే అఖండ టూలో ముఖ్యంగా అఘోర క్యారెక్టర్ని ఎలివేట్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది అసలు ఆఘోరాలు ఎవరు వారి వెనుక చరిత్ర ఏంటి అనే విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారట అఘోరాలు ఎవరు అంటే ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు కాబట్టి ఆ విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసం ఆ క్యారెక్టర్ని బాగా టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తుంది మొదటి పాటలో కాసేపు కనిపించిన అఘోర క్యారెక్టర్తోనే అందరికీ బోనకాలు తెప్పించేశారు దర్శకుడు ఇక రెండవ పాటలో పూర్తిగా అఘోరాల మీద దృష్టి పెట్టడం అంటే ఇక ఈ సీక్వెల్ అందరినీ రేంజ్ రేంజ్లో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో బోయపాటి ఆకటటు మూవీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ సీక్వెల్లో మీరేం చూపించబోతున్నారని అడిగితే ఈ సీక్వెల్లో సమాజానికి ఏది అవసరమో అదే చూపిస్తానంటూ చెప్పుకొచ్చారు ఆ రకంగా చూసినా కానీ ఇప్పుడు సమాజానికి అవసరమయ్యేవి ఎప్పుడో మరచిపోయిన పురాణ ఇతిహాసాలే కాబట్టి ఖచ్చితంగా అఘోర పాత్ర ద్వారా ఎవరికి తెలియని ఎన్నో నిజాలను తెలియజేస్తారని చెప్పొచ్చు ఈ పాన్ ఇండియా చిత్రంను ఫోర్టీన్ ఎండల్స్ వారు భారీ బర్త్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమాను దసరా లేదా దీపావళికి ప్రారంభించాలని ప్లాన్ కూడా చేస్తున్నారు ప్రస్తుతం బాబి దర్శకత్వంలో బాలయ్య తన నూట తొమ్మిదవ సినిమాను చేస్తున్నారు ఇది పూర్తి కాగానే బోయపాటి శ్రేణు సినిమా చిత్రీకరణ చేపట్టనున్నాడు బాలయ్య ఇది ఆ కండ టూ గా తెరకెక్కుతుందని విశ్వసనీయ సమాచారం ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అర్థమవుతుంది కథానాయక ప్రజ్ఞ జైస్వాల్ తో సహా గత సినిమాలోని నటీ నటులు కొనసాగుతారట బోయపాటి శ్రీను విలన్ పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుడు కోసం వెతుకుతున్నట్లు కూడా అర్థమవుతున్నది పవర్ఫుల్ విలన్స్ ను బాగా రాసే ఈ పాపులర్ డైరెక్టర్ ఈసారి మరో లెవెల్ వాలెన్స్ చూపిస్తారని వినికిడి ఆయన చేసిన స్కంద ఊహించని మరియు ఫలితాన్ని ఇచ్చిందని కాబట్టి వారు ఈసారి ఎటువంటి పొరపాట్లు చేయకూడదని ప్లాన్ చేసుకుంటున్నారట అక్కడ టూ వచ్చే ఏడాది దసరాకి విడుదల కానుంది సమ్మర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని బాలయ్య మరియు బోయపాటి లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో మీకు చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టిగా కాకుండా